జనార్దన్ గారు, ఇందులో నాకు బాగా ఆకట్టుకున్న అంశం అదే రిజర్వేషన్లే. ఇప్పుడు 34 నుంచి 24% వైసీపీ చేసింది, మేము దాన్ని రీఇన్స్టేట్ చేస్తామన్నారు. మంచిదే, అది బాగానే ఉంది. 33% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. నాకు ఎందుకో కొడుతోంది ఏంటంటే, మనకు ఒక ప్రాక్టీస్ ఉంది, అదంటే తెలుగుదేశానికి మనకంటే, మనం తీర్మానం చేస్తాం కేంద్రానికి పంపిస్తాం, అదే రోజు సాయంత్రం మన క్యాంప్ నుంచి లాయర్లు వెళ్ళి అక్కడ కేసులు వేస్తుంటారు దాని మీద, అది పక్కన స్టేలు వస్తాయి. అది ఊహించింది అంటే తెలుగుదేశం స్ట్రాటజీలు మారకపోవటం వల్ల వాళ్ళు ఏం చేసినా సాయంత్రానికి తెలిసిపోతుంది మామూలుగా. అందులో సోషల్ మీడియా విస్తృతి పెరిగింది. ఇంకో అంశం ఏంటంటే, దాంట్లో నేను ప్రధానంగా ప్రస్తావన చేయదలిచింది, ఈ 33% రిజర్వేషన్లు, అది 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించడం, ప్లస్ దాన్ని ఏమంటారు సమానంగా అందరికీ డౌన్ ద లైన్ అందరికీ అందేట్టు చేయడం, అన్ని ఈక్వల్గా. ఈ చట్టసభలకు వచ్చేప్పటికీ ఒకవేళ అది మెటీరియలైజ్ అయినా కూడా, నేను అది రేపు పొద్దున జనసేన తెలుగుదేశం అధికారం పంచుకుంటున్నాయి సమానంగా, అంటే జనసేన బీసీలకు కూడా అవకాశం ఇస్తుందా తెలుగుదేశం ఇవ్వదా అనే దాని మీద క్లారిటీ ఇవ్వాల. పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్దగా దాని మీద సీరియస్గా ఉన్నట్లేదు, వచ్చారు మాట హీ హాస్ కమ్ హీ హాస్ సీన్ అండ్ హీ హాస్ గాన్ అని జూలియస్ సీజర్ నాటకంలో ఉంటుంది చూడండి, అట్లా వచ్చారు మాట్లాడారు వెళ్ళిపోయారు. పెద్ద సీరియస్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఆయన బాడీ లాంగ్వేజ్ని బట్టి చూస్తే మనకు అర్థం కాల. బట్ ఎంటైర్ షో వాజ్ రన్ బై చంద్రబాబు నాయుడు గారు, నో డౌట్, ఎక్సలెంట్గా మాట్లాడారు నాయుడు గారు అందులో, అంటే ఎక్సలెంట్గా జనాల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. బీసీల మీద నిజంగా అంతే ప్రేమ ఉంటే ఇంకో పాయింట్ రాశారు, కులాల పరంగా అంతగా ప్రాధాన్యం లేని వాళ్ళకి కోఆప్షన్ సభ్యులుగా ఇస్తారట. ఏ అసలు రిజర్వేషన్తో సంబంధం ఏముంది? ఒక కుమ్మరిని, ఒక కమ్మరిని, ఒక నాయి బ్రాహ్మణ్ణి చట్టసభకు పంపించడానికి వాళ్ళని ఇన్నాళ్ళు వాళ్ళని ఎవరు అడ్డుకున్నారు? మూడు దఫాలు మీరు ప్రభుత్వం చేశారు, రాజ్యం చేశారు, దాదాపు 15 ఏళ్ళు చేసినప్పుడు మీకు మనసులో ఎందుకు ఆ సంకల్పం రాలా? ఎక్సెప్ట్ ఐలాపురం వెంకయ్య గారు, ఒక కుమ్మరిని చూపించండి, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. రాజధాని గారు, ఇప్పుడు రాజ్యాధికారం వైపు ఉన్న వర్గాలు దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా దాదాపు 3-4 వర్గాలే ఉన్నాయి. దాని నుంచి పాపులేషన్ 1%, 2%, 4% ఉన్న వర్గాలే రాజ్యాధికారంలో ఉన్నాయి, రాజ్యాధికారంలో కొనసాగుతూ ఉన్నాయి. సంబంధం లేని అంశమైనా ఇప్పటిదాకా తెలుగుదేశం జనసేనలో ప్రకటించిన అభ్యర్థులుగా వివరాలు కనుక తీసుకున్నట్టయితే, ఆ రేషియో ప్రకారం తీసుకున్నట్టయితే, ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వ వర్గాన్ని తీసుకున్నా, ఇప్పుడు బీసీ రేషియో తీసుకున్నా, ఎస్సీ రేషియో తీసుకున్నా, ఆ రేషియోలో బీసీలకు ఉన్న ప్రాధాన్యత, ఇప్పుడు బీసీలు మొత్తంగా చూసుకుంటే 50% అనేది మనం చెప్తా ఉన్నాం, దాంట్లో 33% రిజర్వేషన్ అనేది చెప్తా ఉన్నాం. బీసీ ప్లస్ కాపు వర్గాలను కనుక తీసుకున్నట్టయితే 75% ఓవరాల్ గా సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కాపు వర్గాలని తీసుకున్నట్టయితే రాయలసీమ బలిజలకు సంబంధించిన అంశంలో ఒక్క సీటు కూడా అధికార పార్టీ ఇవ్వలేదు. తెలుగుదేశం నుంచి ఈ రోజు దాకా స్పష్టత లేదు. జనసేన వైపు నుంచి కూడా జనసేనకి ఇచ్చే సీట్లను కాపు వర్గాలుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అనేది చూపిస్తా ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఆ వర్గాల గురించి ప్రాధాన్యతనిచ్చే తెలుగుదేశం పార్టీ ఈసారి కాపు పేరు కూడా ఎత్తలేదు. అటువంటిది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 25% ఉన్న కాపు వర్గాలను వదిలేయటమే కాకుండా 50% ఉన్న బీసీ అంశాల్లో కనీసం ఆ నామకరణం మీద, జైహో బీసీ అనే పేరు మీద 153 వర్గాలుగా ఉన్న బీసీ సోదరులని గుర్తించి వాళ్ళకి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, కనీసం ఎన్నికల సందర్భం అయినా కూడా వారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి బీసీలకి ప్రాధాన్యత ఇస్తానని చెప్పి జనసేనను తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇవ్వటం జరిగింది. మీరన్న ముఖ్యమైన పాయింట్ పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారు ఆ అంశాలను ఎక్కువగా స్పష్టత మీద అంటే గట్టిగా మాట్లాడతారు ఎప్పుడైనా ఏ అంశమైనా. మొన్న జరిగిన తాడేపల్లిగూడెం సమావేశంతో పోల్చుకున్నట్టయితే ఆ సమావేశంలో వారు ఇచ్చిన స్పీచ్ కి, ఈ సమావేశంలో వారు ఇచ్చిన స్పీచ్ కి చాలా వ్యత్యాసం ఉంది. బీసీలకు సంబంధించిన అంశంలో సోదరులు ఒకటే ఒక ప్రధానంగా వారు మాట్లాడారు, ఏదైతే ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగే సందర్భాలు ఉన్నాయో వారిని కాపాడుకునేందుకు ఉన్న చట్టం ఏదైతే ఉందో, వాళ్ళని అణిచివేసినప్పుడు వాళ్ళ పట్ల వివక్ష చూపించినప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టం ఉందో, అదే విధంగా 50% ఉన్న బీసీల కోసం కూడా బీసీ చట్టం తెస్తామనేది ఒక ప్రధానమైన అంశం పెద్దలు పవన్ కళ్యాణ్ గారు తేటం జరిగింది. కానీ ఎందుకో ఆయన ఆ సమావేశాన్ని ఓన్ చేసుకుంటూ ఏదైతే గట్టిగా మాట్లాడి అన్ని అంశాలని చాలా ముభావంగా, చాలా మొక్కుబడిగా మాట్లాడినట్టయితే అనిపించింది. తాడేపల్లి గూడెం సభలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు ఆయన,
అవును ఇక్కడ చూస్తే డిసోసియేట్ అయ్యారు, మనకంటే ఒక అసంగతం, మనకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టు. అంటే ఏ పరిస్థితుల్లో ఆయన ఆ విధంగా కూర్చోబెట్టాయో మనకు తెలియదు కాబట్టి. మనకు సంబంధం లేని అంశమే కాదు, పెద్దలు జనసేనకు సంబంధించిన అంశం కానీ రాజకీయ కోణాలు కానీ మీకు మాకు సంబంధం ఉన్న అంశాలే. మనం 24 గంటలు వాటి మీద మాట్లాడుకునే అవకాశం ఉంటుంది, దాని మీద స్పందించాల్సిన అవసరం కూడా ఉంటుంది. వాసుదేవన్ గారు ఓ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు అనేక అంశాలు మీరు తెర మీద తెస్తూ ఏది మంచి ఏది చెడు. నేను చెబుతున్న నిన్న ఆయన బాడీ లాంగ్వేజ్ ని బట్టి చెప్తున్నా, తనకు అసంగతంగా ఉన్నట్టుగా ఆయన కూర్చున్నారు, కారణం అనేది లేదు. బట్ తాడేపల్లి కూడా సభలో ఉన్న ఇన్వాల్వ్మెంట్ నిన్న కనపడలా. అవును చాలా స్పష్టంగా దాని మీద నేను మాట్లాడుతున్నా. తాడేపల్లి గూడెంలో గానీ ఇతర ఆయన పార్టీ కార్యాలయాల్లో కూడా బీసీ ఎస్టీ మైనారిటీ అడ్వకేట్స్ వివిధ వర్గాలతో ఏర్పాటు చేసే సమావేశాలు కూడా ఆయన చాలా డీటెయిల్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళి ఎక్కడ ప్రారంభం ఎక్కడ ఎండింగ్ దాని మీద మేజర్ అంశాలు ఏంది దాంట్లో రకరకాల వ్యక్తులు క్రోడీకరించిన అంశాలు మెన్షన్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ అనేది పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. కానీ నిన్న జరిగిన సమావేశంలో చాలా ముభావంగా దానికి సంబంధించి ఆయన సందేశం గాని బీసీలకు సంబంధించిన అంశం గాని వారు వేదికని పైకి వచ్చే అంశం గాని జనసేన ప్లస్ టీడీపీ కలిసి ముందు పోయే ప్రక్రియలో ప్రతి సందర్భంలో కూడా చాలా ఓన్ చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని పెద్దలు చంద్రబాబు నాయుడు గారి అంశం గాని తెలుగుదేశం అంశం గాని అదే విధంగా లోకేష్ గారు కూడా చాలా ముక్తసరిగానే మాట్లాడినట్టుగా మనం గమనించాల్సి ఉంటది. ఏదైతే తాను ఇబ్బందిలో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచిన అన్న పవన్ కళ్యాణ్ గారు అనే ఒక రెండు పదాలతో ముగించారు తప్ప పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్దగా లోకేష్ గారు కూడా స్పందించిన పరిస్థితి లేదు. వేరే గతంలో జరిగిన సమావేశాలకి గతంలో వారిద్దరు కలయికలో జరిగిన సమావేశాలతో వ్యాఖ్యానాలకు సంబంధించిన అంశాలు గతానికి పోల్చుకుంటే నిన్నటి సమావేశంలో పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆ సభలో స్పందించిన అంశం గాని వీరు వారి పట్ల స్పందించిన అంశం గాని ఏదైనా ముభావంగానే జరిగిందనేది మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.